గిన్నెలన్నీ పనామ తోమి ఇక్కడ పెడితే నేను చదువుతున్నాను అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ ఏంటంటే నేను నిన్న రోజంతా తోమిన అనమాట. అసలు నేను సింకులోని ఏ ఒక్కటి కూడా ఉంచను. నా ఎలా ఉంటానంటే ఎవరైనా తింటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ప్లేట్ ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు నేను కడిగేద్దామా అని చూస్తూ ఉంటాను. అలాగా సింకులోని ఏ ఒక్క గిన్నె ఉంచకుండా ఎప్పటికీ అప్పుడు తోమేసి ఈ స్టాండ్లో పెట్టేస్తూ ఉంటాను. ఇవి మొత్తం తీసుకెళ్ళి బయట పెడతాను అనమాట. కానీ వీటిని షెల్ఫుల్లోకి సర్దాలి అంటే మాత్రం రెండో రోజు తెల్లారాల్సిందే. రెండో రోజు నిద్ర లేచాక వాకిలి ఊడ్చుకొని ముగ్గేసుకొని ఇంట్లోకి వచ్చి మా చిన్నమ్మాయికి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి పంపించేశాక ఆ తర్వాత సర్దడం స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఈ పని మొత్తం 7 లోపల అయిపోవాలి, అంటే 7 కల్లా లంచ్ బాక్స్ అయిపోవాలి. నేను వంట గురించి చెప్తున్నాను, లంచ్ బాక్స్ అయిపోవాలి 7 కల్లా. లంచ్ బాక్స్ అయిపోయి 7:30 ఆటో వచ్చేస్తుంది, పంపించేశాక అప్పుడు ఇది సర్దడం స్టార్ట్ చేస్తాను. ఒకేసారి బట్టలు కూడా వేస్తాను అనమాట. కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్లీ ఇవాళ నేను క్లీన్ చేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా మధ్యాహ్నం నుంచి, అవి రేపు మార్నింగ్ సర్దుతాను అనమాట. అలాగే బట్టలు కూడా అంతే, ఇవాళ నేను వాష్ చేసుకున్న వాటిని రేపు మార్నింగ్ మాత్రమే మట్ట పెడతాను, పని ఎక్కువైపోయింది అన్నట్టు ఫీల్ అవుతాను. కానీ ఒకే ఒక టైంలోని ఎట్లా అంటే, మా ఆయన మీద కోపం వచ్చి నేను అరుచుకుంటూ గొడవ పడుకుంటూ ఉంటానే, దాన్ని గొడవ అంటారా, ఇద్దరు కలిసి కొట్టుకుంటే గొడవ అంటారు ఓకే, కానీ నేను ఒకదాన్ని అరుచుకుంటూ ఏడ్చుకుంటూ నెట్టుకుంటూ అప్పు చీరుకుంటూ చదువుతాను చూసారా, దాన్ని ఏమంటారో మరి. అప్పుడు మాత్రం గిన్నెలన్నీ షెల్ఫుల్లోకి వెళ్ళిపోతాయి, బట్టలన్నీ మడత పడిపోతాయి. ఇంకా అంతేకాకుండా ఎక్స్ట్రాగా విండోస్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేస్తాను. ఫ్లోర్ అయితే మాఫింగ్ స్టిక్ లేకుండా నేనే బకెట్లోని క్లాత్ పెట్టి వంగి తుడుస్తాను, అన్ని పనులు అయిపోతాయి. మొత్తం బూజులు తిరుగుకున్నట్టు అయిపోయింది అనమాట. అన్ని పనులు అయినా సరే ఇంకా అలసిపోను, ప్లస్ చాలా టైం మిగులుతుంది. ఆయన ఆడే పబ్జి మాత్రం ఆగదు, అన్ని తిప్పులు తీసుకుంటూ వేసుకుంటూ ఉంటే ఇంకా టైం ఎక్స్ట్రాగా మిగిలి నేను ఇంకా పుట్నాలు ఒక కప్లో పెట్టుకొని బెల్లం వేసుకొని కూడా తింటూ ఉంటాను అనమాట. అలా ఉంటుంది, ఒక్క రోజులోని ఎనర్జీ కూడా అయిపోదు. అంటే అది ఎమోషన్ తీసుకొచ్చిన ఎనర్జీతోటి వీళ్ళు మొత్తం ఒక్క నిమిషానికే, అంటే ఒక్క రోజులోనే అన్ని అయిపోతాయి. దాన్నే ఎమోషన్ తెచ్చిన ఎనర్జీనే మనం తెలుగులో సంకల్ప బలం అంటాం అనుకుంటా. రోజు ఆ సంకల్ప బలం వచ్చిందనుకోండి బీపీలు షుగర్లు వస్తాయి, కాబట్టి రోజు అలాంటి ఎనర్జీలు ఎమోషన్ తెచ్చిన ఎనర్జీలు తెచ్చుకోకండి. అమావాస్యకి పౌర్ణమికి అయితే తీసుకొచ్చుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు. అదన్నమాట, హస్బెండ్ మీద కోపం వచ్చి తిట్టుకుంటూ ఉంటే అన్ని పనులు ఒక్కసారే అయిపోతాయి.